అమెరికా నర్సరీలోని అందమైన మొక్కలను మీరు పెంచాలనుకుంటున్నారా? కడియం పూల మొక్కలు కావాలనుకుంటున్నారా? అన్ని రకాల చెట్లు మీ గార్డెన్లో ఉండాలనుకుంటున్నారా? అయితే మీ కల నెరవేర్చుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. దేశంలోని తొలిసారిగా ప్రపంచ వ్యాప్త నర్సరీలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో గ్రీన్ యాప్ను సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. స్మార్ట్ ఫోన్ ద్వారా కావలసిన మొక్కలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు రాబోతోంది. పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ప్రజలంతా ముందుకొస్తున్నారు. అయితే ఇష్టమైన మొక్కలు వారికి అందుబాటులో ఉండడం లేదు. మొక్కల కోసం నర్సరీలకు వెళ్లినా అక్కడ కావలసినవి లభిస్తాయన్న గ్యారంటీ లేదు. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇకపై అలాంటి కష్టాలు తప్పనున్నాయి. పచ్చదనం పెంపు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మొక్కలన్నీ ఒకే చోట లభించేలా నర్సరీ నిర్వాహకుల సహాయంతో గ్రీన్ యాప్ ని రూపొందిస్తోంది. కూర్చున్న చోట నుంచే మొక్కలు కొనుక్కునే వెసులుబాటు కల్పించబోతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడియం నర్సరీ మొక్కల నుంచి దేశ విదేశాల్లో ఉన్న వేల రకాల మొక్కల్ని చూసి నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని కొనుక్కునే విధంగా అప్లికేషన్ రూపొందుతోంది. గ్రీన్ ఏపీ యాప్ లో 18,000 నర్సరీలకు చెందిన మొక్కలు కనిపిస్తాయి. 5,800 మొక్కల జాతుల్ని చూడొచ్చు. ఒక్కో మొక్క జాతిలో 100 రకాల వరకు మొక్కలుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న నర్సరీలన్నింటిలోని మొక్కల్ని ఫోన్లోనే చూసే అవకాశం ఉంటుంది. నర్సరీల సమాచారంతో పాటు ఏ మొక్కలు నాటాలి, ఏ వాతావరణానికి అనుగుణంగా మొక్కలు నాటాలి, మార్కెట్లోకి వచ్చిన కొత్త మొక్కలు, వాటి ధరలతో పాటు విదేశాల్లో ఉన్న మొక్కల వివరాలు కూడా యాప్లో అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఉందో, ఈ కార్పొరేషన్ వారు నర్సరీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్నమైనటువంటి యాప్ను రూపొందించిపోయారండి. దేశ విదేశాల్లో మొక్కలు కావాలనుకుంటున్నారో, ఒక స్పెసిమెన్ ప్లాంట్స్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ప్లాంట్స్ని వాళ్ళ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మా నర్సరీ సోదరులందరూ కూడా ఎవరెవరు ఏ స్పెషల్ వెరైటీస్ తీసుకున్నారో, ఎవరెవరు ఏ స్పెషల్ వెరైటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్లో ఇన్సర్ట్ అవ్వచ్చు. నర్సరీస్కి సంబంధించి ఈ బృహత్తరమైన కార్యక్రమం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మాకు చేయడం చాలా అదృష్టదాయకం అండి. గ్రీన్ ఏపీ అనే నేమ్తో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. నర్సరీ వాళ్ళందరినీ కూడా కడియం నర్సరీ ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నర్సరీ వాళ్ళందరినీ ఇందులో ఇన్సర్ట్ చేశారు. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఇలా చేయడం వల్ల ఎవరైతే కొత్త మొక్కను కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాప్ ద్వారా చూసి ఈజీగా పరిచయం చేసుకోవచ్చు. ఈ తరహా యాప్ దేశంలోనే మొదటిది. సింగపూర్ గ్రీన్ యాప్లను పరిశీలించిన కడియం నర్సరీ యజమానుల అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం దీన్ని రూపొందిస్తోంది. ఈ యాప్తో కొనుగోలుదారులతో పాటు నర్సరీ నిర్వహించే వారికి మేలు కలగనుంది. ఇంచుమించు అన్ని నర్సరీలు, నర్సరీలకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్లు ఒక తాటి మీదకి వచ్చినట్లయితే ఇది అందరికీ ఉపయోగపడితే మిడిల్ క్లాస్ లాంటి వారి చేతిలో కూడా ప్రతి ఒక్కరి అరిచేతిలోని ఒక అంతర్జాలమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు అందరితో ఉంది. కాబట్టి ఇలాంటి యాప్ను ఒకటి మనం చేసినట్లయితే బాగుంటుందనే ఆలోచన చాలా మంచి ఆలోచనది. అందరికీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే ఇటు మొక్కలు తయారు చేసేటువంటి మా నర్సరీదారులకైతేనో, కొనుగోలు చేసేటువంటి కస్టమర్లకైతేనో ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మా ఆలోచన. తుది దశలో ఉన్న గ్రీన్ ఏపీ యాప్ను మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.